హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎందుకంటే నేను చేసే ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలిసిన వేములవాడ రాజన్న ఆలయం యొక్క విశిష్టత, అక్కడి ప్రత్యేకతలు, వసతి సౌకర్యాలు, ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయం యొక్క పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో చూసేద్దాం. జేపీఎస్ నుండి వేములవాడ వెళ్ళే ఫస్ట్ బస్ ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది. బస్ టికెట్ 260 రూపాయల వరకు ఉంటుంది. జేపీఎస్ నుండి వేములవాడ వెళ్ళడానికి 3:30 గంటల నుండి 4 గంటల సమయం వరకు పడుతుంది. వేములవాడ నుండి జేపీఎస్ వెళ్ళే డిస్టెన్స్ దూరం వచ్చేసి 142 కిలోమీటర్లు ఉంటుంది. బస్ రూట్స్ సిద్దిపేట సిరిసిల్ల మీదుగా వెళ్తాయి. ఇక్కడ జేబీఎస్ నుండి 4:00 బస్ ఎక్కాము. అయితే అక్కడికి వెళ్ళేసరికి మాకు 9:00 అయిపోయింది. బస్టాప్లో దిగిన తర్వాత బస్టాప్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వేములవాడ రాజన్న ఆలయం అయితే ఉంటుంది. అక్కడ నుండి ఆటో వాళ్ళు 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఒక్కొక్కరు అయితే ఇంకా 30 రూపీస్, 40 రూపీస్ కూడా తీసుకుంటారు 1 మెంబర్కి. అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, మీకు ఒకవేళ 1 డే స్టే చేయాలనుకున్నట్లయితే అక్కడ హోటల్ రూమ్స్ అండ్ ఇంకా లాడ్జ్లు కూడా ఉంటాయండి. మీకు ప్రైవేట్గా రూమ్లో తీసుకోవాలనుకుంటే 1 డేకి 500 నుండి 1000 రూపీస్ వరకు తీసుకుంటారు. ఓకే, అలా కాదు, మాకు వసతి గృహాలు కావాలంటే వేములవాడ ఆలయానికి సంబంధించిన వసతి గృహాలు కూడా ఉంటాయి అక్కడ. మీరు ధర్మసత్రంలో ఉండాలనుకుంటే అయితే ఈచ్ ఒక 1 డేకి 250 రూపీస్ తీసుకుంటారండి. ఇది 2 రూమ్స్ అండ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ధర్మసత్రంలో రూమ్లు కావాలనుకున్న వాళ్ళు ఆలయానికి కొద్ది దూరం వెళ్ళినట్లయితే అక్కడ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక 250 రూపీస్ టోకెన్ తీసుకుంటే అక్కడ రూమ్ కీస్ ఇస్తారండి. పర్ డేకి
₹250 ఉంటుంది. ఛార్జ్ వచ్చేసి 2 rooms అండ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి. రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి అండ్ బెడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఏసీ రూమ్స్ కావాలంటే ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అయితే దానికి ఛార్జ్ మాత్రం కొంచెం ఎక్కువ అవుతుంది. సండే రోజు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఎక్కువ ఉంది. ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజు, ప్రీతికరమైన రోజు సోమవారం కాబట్టి మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది భక్తులు సోమవారం రోజు చాలా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి ఆ రోజు మాకు కొంచెం రూమ్లు దొరకడం అనేది ఇబ్బంది అయిపోయింది. చాలా టైం పట్టింది రూమ్స్ కూడా చూసుకోవడానికి. మీరు ఒకవేళ నార్మల్ టైంలో అంటే సండే ఆర్ మండే కాకుండా నార్మల్ టైంలో వెళ్ళినట్లయితే మీకు ఈజీగా రూమ్స్ దొరుకుతాయి. అండ్ వెములవాడ ఆలయంలో సోమవారం రోజు భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ సోమవారం రోజు దర్శనం చేసుకునే వాళ్లకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీరు దేవుడి దర్శనం మంచి జరగాలనుకుంటే ఉదయం 4 గంటల సమయంలో మొదటి దర్శనం అనేది ప్రారంభమవుతుంది. అండ్ ఉచిత అభిషేకం కూడా అక్కడ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. మొట్టమొదటిసారిగా దైవ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఉదయం 4 గంటల సమయంలో వెళ్ళినట్లయితే ఫ్రీ దర్శనం కూడా జరుగుతుంది. అక్కడ ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ దర్శనం అనేది అవైలబుల్గా ఉంటుందండి. అయితే చాలా షాప్స్ ఉన్నాయండి. టిఫిన్ సెంటర్స్ అండ్ మెస్సెస్ కూడా ఉన్నాయి. ప్యూర్ వెజ్ వాళ్ళకి కూడా సపరేట్గా టిఫిన్ సెంటర్స్ అండ్ మెస్లో ఫుడ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. దర్శనానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది భక్తులు, రాత్రి వేళ సమయంలో వసతి గృహాలు దొరికిన వారు కొంతమంది, అయితే ఆలయ ప్రాంగణంలోనూ నిద్రించాలనుకునే వాళ్ళు మరికొందరు. అలాంటి వారి కోసం ఆలయ ట్రస్ట్ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు. వసతి సౌకర్యాలను వారు నిద్రించడానికి కల్పించారు. అంతేకాకుండా నీటి సౌకర్యాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో వేములవాడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లను చేశారు. మేము మార్నింగ్ 4:00 దర్శనానికి వెళ్ళాము. అయితే మాకు మార్నింగ్ 4 నుండి 6:30 అయిపోయింది దైవ దర్శనం అవ్వడానికి. ఎందుకంటే మేము వెళ్ళింది మండే కాబట్టి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి, శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు అక్కడికి. క్యూ కూడా చాలా ఉంది. అయితే మండే కంటే నార్మల్ డేస్లో వెళ్ళినట్లయితే మా రష్ అనేది తక్కువగా ఉంటుంది, తొందరగా దర్శనం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. మాకు 4:00 నుండి 6:30 to 7 వరకు దర్శనం అయ్యింది. దాని తర్వాత కోడలు కట్టడానికి కూడా అక్కడ క్యూ లైన్స్ మినిమం 10 lines ఉన్నాయి. క్యూ లైన్సే అక్కడ 1.5 hours పైనే టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువ మొక్కులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు సోమవారం రోజే వస్తారు కాబట్టి కోడలకి అక్కడ సమయం చాలా అయింది. ఇక వెములవాడ రాజన్న రాజరాజేశ్వర దేవుడిగా, అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా ఎలా పిలువబడుతున్నారు, ఆ పేరు వారికి ఎలా వచ్చింది, ఆలయం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వెములవాడ రాజన్న ఆలయం 13వ శతాబ్దపు ఆలయం. ఈ ఆలయం రాజరాజ నరేంద్రుని కాలంలో ప్రతిష్ఠింపబడినది కాబట్టి స్వామివారిని రాజరాజేశ్వర స్వామిగా,
అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పిలువబడుతుంది. అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి, బాలత్రిపుర సుందరి స్వరూపిణిగా నిలిచింది. అందుకే అమ్మవారు స్త్రీ రూపంలో లక్ష్మీ స్వరూపిణిగా కనబడుతుంది. కోడలు కట్టడమే కాకుండా ఇక్కడ అర్చన, అభిషేకం, కళ్యాణం, అన్ని వివరాల గురించిన టికెట్ రేట్స్ అవన్నీ ఎంత ఉన్నాయనేది ఇక్కడ బోర్డులో వివరంగా రాసి పెట్టారండి. ఇతర ఆలయాల్లో చూసినట్లయితే అక్కడికి ఆలయానికి వచ్చే భక్తులు వారి యొక్క కోరికలు తీరడానికి ముడుపులు కడుతూ ఉంటారు. కానీ ఎక్కడా లేని విధంగా వేములవాడ ఆలయంలో ఒక్క దగ్గర మాత్రమే వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి కోడలు కట్టడం అనే ప్రత్యేక ఆచారం ఇక్కడ ఎన్నో శతాబ్దాలుగా ఉంది. ఇక్కడ ఎక్కువగా సంతానం లేనివారు, కొడుకులు పుట్టాలనుకునే వాళ్ళు కోడలు కట్టినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని, వారు అనుకున్నట్లు కూతురు అయితే కూతురు, కొడుకైతే కొడుకు సంతానం ఇస్తాడని దేవుడు చాలామంది నమ్మకంతో ఇక్కడ కోడలను ఉదయం 4 గంటల నుండే కట్టడం అనేది ప్రారంభించారు. సంతానం కోసమే కాకుండా ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఇతర ఎలాంటి సమస్యలకైనా కూడా ఇక్కడ కోడలను కట్టినట్లయితే ఆ రాజరాజేశ్వరి దేవుడు తన కోరికలను అతి తొందరలో తీరుస్తాడని, కోరికలు తీరిన తర్వాత వచ్చి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటామని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఇక్కడ కోడలను కట్టడమే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు కళ్యాణ కట్టలో తలనిండాలను కూడా సమర్పిస్తుంటారు. ఆలయానికి వెనుక భాగం నుండి కొద్ది దూరంలో వెళ్ళినట్లయితే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయానికి సంబంధించిన అన్నదాన సత్రం అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 12:00 నుండి అన్నదానం స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు, అన్నదానం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చేయవచ్చు. ఆలయంలో మొక్కుల రూపంలో బోనాలు, కోళ్ళను కూడా సమర్పిస్తుంటారండి. ఆషాఢ సమయం కాబట్టి ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి బోనాలు సమర్పించుకుంటున్నారు. బతిపోచమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తులు ముందుగా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుండి తిరిగి వచ్చి బతిపోచమ్మ యొక్క మొక్కులను బోనం రూపంలో కానీ, కోళ్ళను సమర్పించే రూపంలో కానీ తీర్చుకున్న తర్వాత ఇక్కడే నాన్ వెజ్ వండేసుకొని తినేసి ఇక్కడ నుండే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. దీపోచమ్మ ఆలయానికి ఎదురుగా సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇది చాలా పురాతన ఆలయంగా పేరుగాంచింది. సంగమేశ్వర ఆలయానికి కొద్ది దూరం వెళ్ళినట్లయితే అక్కడ మనకు భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో భీమేశ్వర దేవుడితో పాటు అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, కృష్ణుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఆలయాలని దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళే సమయంలో మేము
ఈవినింగ్ 7:00 మళ్ళీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దర్శనం చేసుకోవడానికని వెళ్ళాము. ఈవినింగ్ టైంలో రష్ తక్కువ ఉండడం వల్ల మాకు దర్శనం అనేది ఈజీగా దొరికింది. అండ్ గర్భగుడి గుడిలో వెళ్ళడానికి స్పెషల్గా 500 రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మేము అర్చన కూడా చేయించుకున్నాము. మీరు ఒకవేళ ఈజీగా దర్శనం అవ్వాలి, గర్భగుడిలో దర్శనం చేయించుకో అంటే పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ 6 to 7 ఆ టైంలో వెళ్ళినట్లయితే మీకు స్పెషల్గా అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ నుండి మేము మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. వేములవాడ నుండి కొండగట్టుకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఏ టైంలో అక్కడ బస్సులు అవైలబుల్లో ఉంటాయి, ఆటోకి అయితే ఎంత ఛార్జ్ చేస్తారు, అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆలయం యొక్క విశిష్టత, అక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.